ప్రార్థన చేసుకుందాం. కండ్లు మూసుకొని ప్రార్థనలు ఏకీపించండి. పరిశుద్ధమైన నా పరలోక తండ్రి, యేసు రక్తము ద్వారా యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను. ఇదిగో నీ బిడ్డలకు జ్ఞానమిచ్చేవాడు నీవే. యెహోవా యందు భయభక్తి కలిగి ఉంటే జ్ఞానం నాకు మూలమన్నావు. అడుగుడి మీకు నేను జ్ఞానాన్ని అనుగ్రహిస్తానని యాకోబు 1:5 సెలవిచ్చున్నారు. నీ నామంలో ప్రార్థిస్తుండగా ఈ బిడ్డలకు భయభక్తిని నేర్పండి. నీ యందు భయభక్తి కలిగినప్పుడు వారికి జ్ఞానం రిలీజ్ చేస్తానన్నావు. ఇప్పుడే వారిలోనికి జ్ఞానం రిలీజ్ అవునుగాక. వారు స్టడీస్లో చక్కగా ఒత్తిడిలో ఉన్నట్లు, ఉన్నతమైన చదువులు చదువుటకు కావలసిన సామర్థ్యం, ఆ పరీక్షలకు సిద్ధపడేటువంటి జ్ఞానాన్ని, జ్ఞాపక శక్తిని, ధైర్యంగా వెళ్ళి చక్కగా రాయగలిగేటువంటి శక్తి, సామర్థ్యము, బుద్ధి, జ్ఞానములు, జ్ఞాపక శక్తిని ఇప్పుడే వారికి దయచేస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. లెట్ దెమ్ రిసీవ్ ఇట్ ఇన్ జీసస్ నేమ్. వారిలో ఉంటున్న కన్ఫ్యూజన్, భయం తొలగిపోమని గద్దిస్తున్నాను. గొప్ప ధైర్యం వచ్చునుగాక. నిబ్బరమైన మనసుతో వారు ఎగ్జామ్స్ రాయటం కావాల్సిన సామర్థ్యం ఇప్పుడే యేసు నామంలో కలుగునుగాక. ధైర్యం ఇచ్చి బలపరచమని, మీరు స్టడీస్లో ఉన్నతమైన చదువులు చదువుటకు కావాల్సిన సహాయం దయచేయమని. గివ్ దెమ్ ఎ బ్రైట్ ఫ్యూచర్, బ్లెస్ దర్ ఫ్యూచర్ ఇన్ జీసస్ నేమ్. యేసు ఉన్నత నామంలో అడిగి వేడుకుంటున్నాను నా పరలోకపు తండ్రి, ఆమేన్. స్టూడెంట్గా ఉన్నప్పుడు నీ బాల్య దినముల్లో నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోమని, సామెత 1:7 యెహోవా యందు భయభక్తి కలిగి ఉంటే తెలివికి మూలమని, యాకోబు 1:5 జ్ఞానము కొద్దుగా ఉంటే అడిగితే దేవుడు జ్ఞానమిస్తాడు. బుద్ధి జ్ఞానములు అనుగ్రహించి మిమ్మల్ని నడిపించగల సమర్థుడైన దేవునికి మిమ్మల్ని మీరు సమర్పించుకొని ఒక కమిట్మెంట్ కలిగి ప్రభుని వెంబడించండి. గాడ్ బ్లెస్ యూ. మీ సాక్ష్యాన్ని మాకు త్వరలో తెలియపరచండి. ఆమేన్.